బయట వాతావరణం ఉన్నది కానీ మన వార్తలు అయితే మస్తు గరం గరం ఉన్న ఇయ్యాలా ఆలోచన చేయకుండా హెడ్లైన్ చూస్తే చెప్పుకుందాం తెలంగాణలో బీజేపీ గెలుస్తుందట పక్కా దానికి మోడీ సార్ చెప్పిండో లెక్క దేశరాజకీయాల్లో ఏమైనా జరగొచ్చట సరే హైదరాబాద్ కు వచ్చిన కాంచెల్లి పోయేదాకా ఏమేం జరిగిందో మొత్తం చూద్దాం పాన్రి బేగంపేట డిపోలో గాలి మోటార్ దిగంగానే గవర్నర్ తమిళిసాయి మేడం తెలంగాణ సర్కార్ తరఫున మంత్రి తలసాని సారు బీజేపీ పెద్ద లీడర్ అంతే ఎదుర్కొన్నారు ఆడనే బిజెపి మీటింగ్ పెడితే పట్టుదలకి పారుషనికి మారు పేరే తెలంగాణ ప్రజలకు నమస్కారముడు ఇట్లా తెలుగులో మాట్లాడి అందరినీ కృషి చేసినా కా తెలంగాణ కోసం పానాలు ఇచ్చిన వాళ్ళకి నివాళులు అర్పించి అమర్ల ఆశయాలు ఇంకా తీరలేదు అన్నాడు మోడీ సారు తెలంగాణను కుటుంబ పాలనలో బంధించాలని చూస్తున్నారు కుటుంబ పాలన తోటి అందరికి నష్టము ఆత్మ గౌరవం కోసం ఇంకో ఉద్యమం జరగాలి మా కుట్లాడతో మార్పు తప్పకుండా వస్తుంది అనుకోచ్చిండు మే ఆధార్ తెలంగాణ భా హాల పేరు మార్చి పథకాలలో రాజకీయం చేస్తే పబ్లిక్ కే నష్టము అన్నాడు ఈ కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలతో పాలిస్తున్నారని కేసీఆర్ సార్ గురించి చెప్పుకుంటా ఉత్తరప్రదేశ్ లో మా యోగి ఆశ్లి టెక్నాలజీ నమ్ముతుండని అడ్డిచ్చిండి మోడీ సారు అంధవిశ్వాస తెలంగాణ भाइयों बहनों ऐसे अंधविश्वासी लोगों से हमारे तेलंगाना को हमें बचाना है तेलंगाना बीजेपी कार्यकर्ता दाड़ा को आईना भयपड़ कमलम समय शेपंगने सपाटे सपाट यही हैदराबाद यही तेलंगाना हम नया इतिहास बना करके ఈకల్లి గాలి మోటార్ ఎక్కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దిగి ఆడకల్లి కాలరా ఇండియన్ బిజినెస్ స్కూల్ కాకు వ్యండు ఈ కాలేజ్ దీని గొప్పతనం చెప్పేసి పబ్లిక్ లా గిరించి కొందరు స్టూడెంట్లకు బంగారు పిల్లలు మెడల్ వేసి చేసిండు దునియాలో మనం దూసుకపోతున్నాం ఫోన్లు వాడిట్లో మనమే నెంబర్ వన్ ఇంటర్నెట్ వాడులో రెండో జాగాలు ఉన్నాం అందరు కలిస్తేనే దేశం ఇంకి తమ్ముటి పోతుందని సందేశం ఇచ్చిండు ఈ కార్యం అయిపోగానే గాలి బేగంపేటకు వచ్చేది ఉండే

పాపం అలా ఏమన్నట్టున్నది తెలంగాణల రాజకీయము ఎట్లా నడుస్తున్నదో ఈ వార్త చూస్తే సార్ ఏడికి పోయిండు వెనకాల ఏం నడుస్తున్నది మొత్తం ఎరకైతుంది మోడీ సార్ వచ్చేట కేసీఆర్ సార్ వెళ్ళిపోయిండు మోడీ సార్ వెళ్ళిపోయినాక కేసీఆర్ సార్ మళ్ళీ వచ్చిండు హైదరాబాద్ ఐఎస్బి ఇంత పెద్ద కార్యం అయితే మన ముఖ్యమంత్రి సార్ ఏమో దేశ నేత అయితానికి బెంగళూరుకు పోయిండు మోడీ సార్ నువ్వు కలిసి ఇష్టం లేక ఇవాళనే కాదు కొన్ని వద్దుల కాంచి ఇదే కథ మూడున్నర నెలల కిందట సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుల ఈ క్రిషాట్ పెట్టి యాభై ఏళ్ళైన సంబురానికి ఢిల్లీ మోడీ సార్ వస్తే మన సార్ ప్రగతి భవన్ లోకెళ్ళి బయటికి రాలే పంటల మీద ప్రయోగాలు చేసి కొత్త మొలకలు తీసుకొచ్చే సంస్థ అని దునియా సంస్థ ఇది అదే దిన ముచ్చింతల్లో విగ్రహం ఓపెనింగ్ కు ప్రధాన మంత్రి సార్ వచ్చి మూడు గంటలు ఉంటే మన ముఖ్యమంత్రి సార్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలే అప్పట్లో హైదరాబాద్ శివాల కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ చూస్తానికి మోడీ సార్ వచ్చినప్పుడు కూడా మన సార్ పోలేదు కలవలేదు కరోనా కంట్రోల్ కోసం అన్ని రాష్ట్రాల సీఎం లతోటి పిఎం సార్ మీటింగ్ పెడితే ఆఫీసులను పంపిణీ మన సారేమో ఢిల్లీలో హైకోర్టు పెద్ద జడ్జీలు సీఎం ల మీటింగ్ కు మోడీ సార్ వస్తే సరే కేసీఆర్ సార్ కొట్టిండు ఇవాళ మోడీ అడుగు కలిసి సార్ ఈ సమస్యలున్నాయి ఈ సమస్యలను పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు ఎన్నో మాట్లాడతలేడు ముఖ్యమ ముఖ్యమంత్రి ఎందుకు దాచుకుంటున్నాడు ఎందుకు పారిపోతుండు ఇప్పటికర్తంగా లేదు లేక అయితే ప్రధానమంత్రి సార్ ఎవరు ఉన్నా ఏ పార్టీ వాళ్ళు ఉన్న రాష్ట్రానికి వస్తే ఎదుర్కోవాల్సింది ముఖ్యమంత్రులే అది మర్యాద కూడా కానీ మనకాన్నేమో పంపితే మంత్రిని లేకుండా ఆపిసల్ రాను యాదాద్రి కొత్త గుడి పండు కూడా ప్రధాన మంత్రి సార్ పిలుస్తాయని చెప్పి రాజకీయాలు ఇంకోడ చూసుకోవాలి అడిగేటప్పుడు బాగా అడగాలే అంతేగాని కాలేజీ పండుగకు ఇక్రి సంబురానికి ఇగ్రా ఓపెనింగ్ కార్డ్ కి ఆయన వస్తే నేను కలవను అంటే ఎట్లా సారు ఇప్పటికే సెంటర్ వాళ్ళు మనకి ఇస్తలేరు అంటున్నారు వాళ్ళు ఇవన్నీ మనసులో పెట్టుకుంటే ఇంకింత తిప్పలైతదేమో ఏది ఎట్లా ఉండని గానీ తెలంగాణ వాళ్ళు మర్యాద తెల్వను అనే మాట రాకుండా చూస్తే బాగుంటుంది సారు సూచు కదా మోడీ సారు హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా మన సార్ ఎట్లా దూరం ఉంటున్నాడో అప్పట్లో రెండు పార్టీలకు మంచిగానే ఉండేవాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అస్సలు పడతలేదు నువ్వెంత అంటే నువ్వెంత మీరెంత అంటే మీరెంత ఢిల్లీ రాజకీయాలకు పోతా ఢిల్లీ కోటలు వద్దలు కొడతా మన తడాక ఏందో చూపిస్తా అని జిజ్జుతోటి ఉన్నాడు కేసీఆర్ సారు మొన్న మహారాష్ట్ర జార్ఖండ్ పోయి కొందని కలిసిండు అట్నుక కేజ్రీవాల్ సార్త కలిసిండు కానీ సప్పుడే చేయలేదట మరి అలా కర్ణాటకకు పోయి ఎవరిని కలిసిండు ఏమన్నాడో తెలుసుకోవాలి కదా చెల్లో బెంగళూరు ఆకిట్ల కారాపి దిగంగానే పువ్వుల గుత్తులు ఇచ్చి ఎలకం చెప్పిండు కుమారస్వామి సారు ఇంట్లోకి దోల్కపోయినాక పెద్ద మనిషి పాత ప్రధాన మంత్రి దేవగౌడ సార్కు పువ్వుల గుత్తులు ఇచ్చిండు మన సీఎం సారు పానం ఎట్లున్నదని మంచి చెడ్డలు అరుచుకున్నాడు చెయ్యి గడుకొని అన్నం తిందాం అనగానే అందరు నల్లకాడికి నడిచిండ్రు తిందావనే మోపుకే పంతులు గారు వచ్చి తీర్థ ప్రసాదాలు ఇచ్చిండు అటెన్క కర్ణాటక కమ్మటి వంటలతోటి భోజనాలు చేసిండ్రు అందరు కూడా అటెన్క దేశ రాజకీయాలు రాష్ట్రపతి ఎలక్షన్లు సెంట్రల్ లేలుబడి గురించి చర్చలు నడిచినాయి జేడిఎస్ లీడర్లతోటి లోపటి ఇంకేం మాట్లాడినరో తెలియదు కానీ డెవలప్మెంట్లో దేశం వెనుకబడ్డది దేశంలో ఇవ్వాలి సంతోషంగా లేరు నీళ్లు దొరుకుతలేవు కరెంటు చక్కగా అందుతలేదు అంత ఆగమాగం ఉంది అనుకొచ్చిండు మన సారు సర్కార్ కాంగ్రెస్ కా బనేగా కాంగ్రెస్ కి బినా బనేగా బీజేపీ కా బనేగా ఇస్కా బనేగా ఏ బాగా నై ఉజ్వల్ హిందుస్థాన్ బనేగా ఇతన సైనోలు మనల్ని దాటేసి ఎన్నడో ముంగడి కురికిండ్రు అమెరికా అందకుండా పోతుంది మనం ఏడున్నామో గానే ఉన్నాం అనుకొచ్చిండు ఇంతకీ మీటింగ్ లో ఏం డిసైడ్ చేసిండ్రు అని అడిగితే దో తీన్ మహినే కే బాద్ పోయినప్పుడు కన్నడ యాక్టర్ ప్రకాష్ రాజ్ సార్ కానీ ఇవాళ అదే కర్ణాటక పోతే సార్ అయితే కనవాలే అప్పట్లో ఫెడరల్ ఫ్రంట్ కు వేస్తామని ఇదే లీడర్లను కలిసి ఇదే ముచ్చట చెప్పిండ్రు మనోళ్ళు ఇప్పుడేం చేస్తారో చూడాలి జేడిఎస్ లీడర్లకు క్షణార్థులు చెప్పి మళ్ళా గాలి ఎక్కి సీదా హైదరాబాద్ కు వచ్చిండ్రు పోయినోళ్ళంతా అబ్బా దినా ఈ బస్సు కోసం ఎదురు చూసుడు సీట్లు లేకుంటే నిలవాడు ఈ బాధ ఎందుకురా ఓ బండి కొనుక్కుంటే అయిపోతుంది కదా ఇంత సామాన్ వేసుకొని ఊరికి బస్సులో పోవాలన్నా చిన్నదో పెద్ద ఓ కారు కొంట ఏమాయే మామా మిత్తి ముచ్చట నువ్వు మరిచిపోయే తక్కువకే నేను ఇప్పిస్తా కదా ఏంది ఇది షాపింగ్ కు ఆటోలు పోయిస్తే ఐదు వందల మరి స్కూటీ కొనియామంటే ఇన్నవా ఈగో ఇట్లా ఉన్నది ఇప్పుడు హీగేముంది షోరూమ్ కు ఓవుడు కొత్త బండ్లు ఓనుడు నడుస్తున్నది తెలంగాణలో ఎన్ని బండ్లు ఉన్నాయో ఎరికేనా కోటి నలభై ఆరు లక్షలు అందులో కోటికి మీదనే బైకులు పద్దెనిమిది లక్షల కార్లు సగం హైదరాబాద్ లోనే అంటే ఇద్దరికో బండి ఉన్నట్టే తెలంగాణ వచ్చిన కొత్తలో ఎనభై నాలుగు లక్షల బండ్లు రోడ్ ఎక్కుతే ఎనిమిది ఏళ్ళ డబ్బులు అయినాయి జాబుకు పోయే డాడీకి కారు కాలేజీ పోయే కొడుకు బైకు అమ్మకు స్కూటీ బిడ్డకు యాక్టివా బర్త్ డే లక్ కొనుడు మ్యారేజ్ డే కార్లు కొనుడు ఒక్కడు పోతానికి బైకు ఇంట్లో తిరుగుతానికి కారు సిరివంతులు ఇళ్ల నలుగురుంటే నాలుగు కార్లు రెండు బండ్లు గల్లీకో షోరూమ్ పుట్టింది ట్టకున్నా తాళం చేసి చేతిలో పెడతారు నెలకింత కిస్తీ కడితే చాలని సర్కార్ కు మస్త్ అందని లైఫ్ ట్యాక్స్ అని గ్రీన్ ట్యాక్స్ అని రిజిస్ట్రేషన్ అని ఫిట్నెస్ అని క్వార్టర్లీ ఛార్జీలు అని నీరు ఏం తక్కువ నాలుగు వేల కోట్లు గమాయించిండ్రు ఇప్పుడు ట్యాక్సులు పెంచిండ్రు కాబట్టి డబుల్ అవుతది పక్క వీడికి మంచిగానే ఉన్నది గాని రోడ్ల మీద సీతం ట్రాఫిక్ జాములు పొద్దుగాల అందరికీ అందరు ఒక్క పారే రోడ్ ఎక్కితే తాంబేలు కంటే అధ్వానం ముంగడికి పోవుడు బండ్లు పెరిగినంత దబ్బున రోడ్లు పెరుగుతలేవు కదా మరి బుర్ర బుర్ర తిరుగుతుంటే అడ్డమైన పోగా గాలి కరావు పీలిస్తే పానాలు కోసం తగ్గుసా గమ్మతేందంటే పట్నం రోడ్ల మీద యాభై కంటే ఎక్కువ స్పీడ్ పోవద్దని కొత్త రూల్ తెచ్చిండ్రు గంతరూ వాడికి ఏ రూట్ లో పోతారో సరే చెప్తే బాగుండే సార్లు కానీ అందరు బండ్లు కార్లు కొంటూరు అని మురు వాళ్ళను రోడ్లు చాలలేవు గాలి ఖరాబ్ అవుతుందని ఏడు వాళ్ళను తెల్వకుంటుంది పో నలుగురిట్ల ఎత్తు కనబడాలని ఎత్తుకుండే చెప్పులు బూట్లు తొడుగుతుంటారు కొందరు ఆఫీస్లో కూర్చున్న సీటు కిందికి అయితే లిఫ్టింగ్ బటన్ నొక్కితే మీదికి వస్తుంది ఇంట్లో మంచం ఎత్తు సరిపోకుంటే కింద సిమెంటు రాళ్ళు పెడతాం ఇంట్లో ఏదైనా వస్తువు అందకున్నా కుర్సీ వేసుకునో నిచ్చెన్ వేసుకుని అందుకుంటాం పోరలకైతే మనమే మీదికి ఎత్తుకొని అందిస్తాం కానీ ఇంటి ముచ్చడికి వస్తే ఎత్తు పెంచుడు అవుతుందా కూలగొట్టి కట్టాల్సిందే అని అంటున్నారులే అవసరమే లేదులా కావాలంటే మీరే చూడుని టైర్ పంచర్ అయిన లారీని జాకిల్ పెట్టి లేపినట్టే ఉన్నది పో ఇల్లు మొత్తం మీదనే నిలబడ్డది మరి హన్మకొండ జిల్లా ఆత్మకూర్ ల ఇరవై ఏళ్ల కిందట కట్టినరట ఇంత ఇంత రోడ్డు ఎత్తు పెరుగుతుంటే ఇల్లు కిందికైంది ఆనొస్తే వరదంతా ఇంట్లకే నూకొస్తుందట ఏం చేయాలని ఆలోచిస్తుంటే యూట్యూబ్ లా ఇంటి ఎత్తు వెంచే ఇక్మూసి చూసి ఆంధ్రాకెళ్లి మేస్టిన్ పట్టుకొచ్చిండు నాలుగు వందల యాభై జాకిల్ తోటి బుత్తంత బుత్తంత జరుపుకుంటా ఐదు ఫీట్లు మీదకి లేపంరు కిందికెళ్లి బేస్మెంట్ పిల్లలు కట్టుకుంటొస్తున్నారు కూలీలంతా బీఆర్కెల్ లో వచ్చి ఐదు ఫీట్లు లేపడం కోసం అగ్రిమెంట్ తీసుకున్నాడు కూల కొట్టి ఇంకొకడ కట్టాలంటే ఎట్లా ఖర్చు తోట అయితే పది లక్షలనే అయిపోతుంది బిల్డింగ్ కు గింత కూడా ఏం కాదట అగో మీదికెళ్లి తిరుగుతుంటే సల్లగా పనులు ఇస్తున్నారు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం కూడా లేదు పై యంత్రం ఇంటోళ్ళు ఉంటున్నారు కింద పని నడుస్తూనే ఉన్నది ఎత్తు వెంచడే కాదు లో పక్క జాగాలకు కావాలన్నా ఇల్లు జరుపుకోవచ్చు ఐదు వందల ఇల్లు పైగానే పైకి లేపున్నాము ఇరవై ఐదు ఇల్లు పైగా బిల్డింగ్ ని మనం షిఫ్ట్ చేస్తున్నాం అంటే పక్కకు జరుపు టెక్నాలజీ పుణ్యమా అని రోడ్డు కంటే ఇల్లు కిందికైందని రంది కూలగొట్టాల్సిన కూల తిప్పలైతే తప్పినట్టే అబ్బా ఇప్పుడు జరంత పానం నిమ్మలం నిన్న మొన్న ఏం కొట్టింది మరి ఎండ ఇలా పగటిల దాకా సుత గట్టిగానే ఉండే ఇక మాపటి జామున ఆన అందుకునే వరకు అప్పుడు జరంత సల్ల పడ్డది వాతావరణం మరి ఏడేడా ఆన పడ్డది పబ్లిక్ ఏమన్నా తిప్పలైందా జిల్లాల ఎట్లెట్లున్నదో మొత్తం అరుచుకుందాం పాండ్రి పట్నంలో గాలి దుమరంతో దంచి కొట్టింది ఆనా నాంపల్లి కాడ కొత్తగా కడుతున్న బిల్డింగ్ మించి రేకులు ఎగిరిపోయి కారు మీద పడితే ఎట్లా పొరక పొరక అయిందో సూడుర్రీ అందులో నోళ్లకు చిన్న చిన్న దెబ్బలు దాకినాట పుసుక్కున బండ్ల మీద పోయేటోళ్ళ మీద పడితే ఏంది పరిస్థితి ఏమటే పోలీసు వాళ్ళు ఉరుకొచ్చి కార్ పక్కకు తీసిండ్రు పట్నం చుట్టుముట్టు శివార్లలో సరిసి కొట్టింది పొద్ముఖి ఆఫీసులకెళ్లి ఇండ్ల కోతోళ్ళు రోడ్ల మీద దందాలు చేస్తోళ్లకు తిప్పలైంది జిల్లాలలో కూడా గట్టిగానే కొమరం భీం నిజామాబాద్ జిల్లాలల్ల రాళ్ల వానలు పడ్డాయి ఇక ఒడ్లు దడిచి రైతులకు కాదు వడ్ల కూపల నడుమ ఎటు చూడు వరదే మీద కప్పిన పట్టాలన్నీ కొట్టుకబోయి ఆనకు దర్చిన నూక్క పోయినాయి ఆనకాలం దగ్గరకు వస్తున్నా ఇంకా కాంటలేవ్వాయే ఇప్పటికే మూడు నాలుగు మాటలు దాడిచే ఒడ్లు ఈ ఆనల్తో ఇంకింత ఆగమాయే ఇంకో మూడు రోజుల ఆనలున్నాయట ఈ వడ్లు ఎన్నడుగొంతారో రైతుల తిప్పలు ఎప్పుడు తీర్తాయో పోలీసులను చూడంగానే మస్తు బుగులు పడుతుంటారు కొందరు స్టేషన్ కు పోవాలంటే గజ్జన వణుకుతారు అమ్మో వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి తప్పు లేకున్నా ఏదో ఒక కేసు పెట్టి తిప్పల పెడతారు అని భయం కానీ అందరు అట్ల ఏం ఉండరులా కేసుల గురించే కాదు ఎవరు పట్టించుకొని తిప్పలు సుత పట్టించుకుంటారు ఇప్పుడు మీరు చూడబోయేది సుత గసొంటి వార్తే ఎప్పుడు పోలీసు వాళ్ళు అట్లా ఇట్లా అనుడే కాదు ఇసోంటి పనులు కూడా చేస్తారని ఏరక చేస్తానికే గీ వార్త పట్టుకొచ్చినాం చిన్న ఇల్లు ముంగట భీమ హోమన్ రాసిండ్రు అంటే ఇల్లు అని అర్థం కట్టించింది గీసారే పేరు సత్యనారాయణ ఎస్ఐ సిద్దిపేట జిల్లా పెనిమిటి దుబాయ్ బతకబోయి గుండెపోటుతో కాలం చేసిండట ఇద్దరు పిల్లలు చిన్న గుడిసెలనే బతుకుతుంది ఆ నొస్తే ఉరుస్తుంది రాత్రి పుట్ట పురుగు బుచ్చి పాములతో తిప్పలు ఎస్ఐ సార్ కు ఇల్ల కష్టాద్ తెలిసి మూడు లక్షల రూపాయలతోటి రెండు అర్రల ఇల్లు కట్టించి రిబ్బన్ కటింగ్ చేసి దగ్గరుండి ఇంట్లకు తోలిండు ఇప్పిండి సార్ అని అడిగిన నీకు ఇల్లే అన్నాడు ఒకటో కట్టిస్త మూడో తారీఖు నాడు ముఖర్తం చేసిపోయింది సార్ వాళ్ళొచ్చి ఆ కోళ్ళ పిల్లలు చదువుకుంటానికి కూడా సాయం చేస్తున్నాడట ఇంటి పెద్ద లేని ఈ ఇంట్లో పెద్ద దిక్కై ఇంత ఆసరైతున్నందుకు ఎస్ఐ సార్ కు తీన్మార్ వార్తల తరపున సెల్ అవుతుంది తొవల పురుగు ఊషి ఏముండవు మనుషులు చేసే సప్పుడుకు అవి పోయి ఏ తొవలనో జరుగుతాయి కానీ కొన్ని అట్లా కాదుల్లా ఎంత మంది అన్నా ఉండని ఏమన్నా కాని గింత బుగులు లేకుండా అవిటి తొవలు అవి పోతనే ఉంటాయి వాటిని మనం ఏమన్నా చేస్తామేమో అని గింత అనిపించినా అయిపోయినట్టే ఇక ఏమనకుండా మన సంధానం మనం ఉంటే అవిటి సంధానం అవి పోతాయి ఇంతకు అసలు ముచ్చటేందంటే అబ్బరు కొండో ఇటు జేరుగొడ్డు అటు నాగుంబాము ముద్దుగా ఆడుతున్నాయి కాని మంచిగా చూడుర్రీ రెండిటి తోకలు గీ కాక చేతులున్నాయి మరి హగో మీదికి లేపుతుంటే నాగుంబం పడగ ఎట్లు జరిగొడ్డేమో ఎండ్ల చూద్దామా అని చూస్తుంది కాక సుత పరాశకాలు ఆడుతున్నాడు తిరుపతిలా ఓ గెస్ట్ హౌజ్ భక్తులుండే రూమ్ల కాడ ఈ పాములు కానొచ్చినయట ఎమ్మటే పాములు పట్టే కాక ఫోన్ కొడితే వచ్చి వట్టేసిండు జరసేపు రోడ్డు మీద ఇట్లా ఆడిస్తుంటే మనోళ్ళంతా వీడియోలు ఫోటోలు గుంజిండ్రు అటెన్క పాములను సంచిలేసుకొని అడవిలు ఇచ్చి పెట్టిండు కాని ఇట్ల అందరితోటి కాదు లో టెక్నిక్ టెక్నిక్ ఉండాలే లేకుంటే కాటేశుడు ఖాయం ఊరి సమస్యలో మండలం సమస్యలో నియోజకవర్గ సమస్యలో తీర్చాలని ప్రతిపక్ష లీడర్లు సర్పంచ్లు ఎమ్మెల్యేలు సుత ధర్నాలు రోకలు చేస్తూ ఉంటారు కూకునేంతసేపు కూకొని అటెండ్గా ఆఫీసర్లకు వినతి పత్రం ఇచ్చి ఇంటితో పడతారు అయితే ఊరులతో కలిసి సర్పంచ్ ధర్నా చేస్తే పట్టించుకుంటారో పట్టించుకోరో గానీ ఎమ్మెల్యే చేస్తే బరాబరు పట్టించుకుంటారు అదే ఇంకా పెద్ద తోపు లీడర్ అయితే నీ సాగది చుడుసాల గుండా చెప్పు అని అంటున్నాలే చూడు మరి ఎర్రటెండలా ఎదురు స్టూలేసుకొని నడి రోడ్డు మీద ధర్నా సార్ సారొక్కడే ఇంతకు సారవలో ఎరికేనా ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సారు అయ్యో మరి గంతతిప్పలేమొచ్చిందంటరా ఓ పారి సార్ కాడ మంచిగా చూడురి రోడ్ ఎంత సక్క ఉందో బొందలు బొరిగలతోటి కలకలలాడుతుంది హండ్లకేలే మోరీలు నీళ్లు వారుతున్నాయి టక్కర్లయ్యి పబ్లిక్ కు తిప్పలైతుందని రోడ్డు మీద గూకొని నిరసన చేసిండన్నట్టు ఆడా బుత్తంత బుత్తంత పొక్కలు పడ్డందుకే పాత సీఎం గారు కార్లకేళ్ళి దిగొచ్చి ధర్న ఏసిండంటే అదే మన కాడి రోడ్లను చూసినా అంటే హద్దనకుండా ఆమరణ నిరాహార దీక్షకే ఊకుంటాడేమోపా పొదుగాల పొదుముక అట్లా బయటికి వాకింగ్కి పోతూ ఉంటారు చాలా మంది నాలుగు అడుగులు నడిస్తే పేకి మంచిది పానం అలక ఉంటుంది బోర్ కొట్టకుండా కొందరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుకుంటూ పోతారు ఇంకా కొందరు ఇంట్లో సాదుకునే కుక్కలు పిల్లలతోటి వాకింగ్ చేస్తారు టైంపాస్ కోసం రోడ్డు పక్కన ఫుట్ పాత్లనో పార్కులలోనో వాకింగ్ మామూలే కానీ గీడ మాత్రం సారు కుక్కటి వాకింగ్ చేస్తుంది పార్కుల ల ఢిల్లీ స్టేడియం లా పేరు సంజీవ్ ఐఏఎస్ ఆఫీసర్ గిన్ల తప్పేముంది అంటారా సార్ వస్తుందని తెలిస్తే చాలు ఆటల ప్రాక్టీస్ చేసేటోళ్ళని బయటికి దినం ఇక సార్ కుక్కతో కలిసి పురుషాత్ గ్రౌండ్ అంతా చెక్కర్లు కొడతాడు పెద్ద ఆఫీసర్ ఆయే ఎవరు సపోర్ట్ చేయలే ఇంత పనికున్నావు నీ సంగతి చెప్తా ముండురని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలోకి ఎక్కిచ్చిండ్రు మమ్మల్ని ఇస్తలేరని ఇగేముంది ముచ్చట ఢిల్లీ సీఎం దాకా పోయింది చెల్ కుక్కల కోసం నక్కల కోసం స్టేడియాలు కట్టలే రాత్రి పది గంటల దాకా ఎవ్వరన్నా ఆడుకోవచ్చని ఆదరే ఇచ్చిండు కేజ్రీవాల్ సారు అట్లనే సవలతులు పెంచమన్నాడు అయినా మీరు మీ కుక్క గారు వాకింగ్ చేసుకుంటానికి బొచ్చడు పార్కులు మైదానాలు ఉండగా పోరలు ఆడుకునే స్టేడియాలే దొరికినాయా సారు ఇంకా నయం స్టేడియం లో ఆటగాళ్లకేం పనని బెదిరియలే పుట్టినరోజు నాడు పొద్దున్నే లేచి తాగాలు చేసి కొత్త బాటలు కట్టుకొని గుడికి పోతారు కొబ్బరికాయ కొట్టి దేవుని పూజ చేపిచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని వస్తారు ఇక పొద్దు దోస్తులను చుట్టాలను పిలిచి కేక్ కోసుడు జోరుగుంటది కానీ నడుమ మనుషులే కాదులా ఇంట్లో సాదుకునే కుక్కలు పిల్లలకు గిట్లా బర్త్డేలు చేస్తున్నారు మనుషుల కంటే ఇంకింత గ్రాండ్ గానే నడుస్తున్నాయి బర్త్డే పార్టీలు మరి గీడెట్లు చేసిండే హరెవ్వా స్విమ్మింగ్ పూల్లా మంచిగా జలకాలాడుతుంది ఏనుగు చుట్టూ చూసుకుంటా చిన్న మురిపేం కాదు పబ్లిక్ హగో బయటికి రాబుద్దు లేనట్టుంది కదా రైట్ తానం అయింది మంచిగా శింగారిచ్చి బొట్లు పెట్టి పెద్ద దండేసిండ్రు అటెన్కా పూజలు నడిచినాయి చక్కగా ఇడికి తీసుకొచ్చిండ్రీగా పిలేట్ నిండా తీరు తీరు పండ్లు కూరగాయలు పెట్టిండ్రు పోరలు హ్యాపీ బర్త్డే చెప్తుంటే ఏనుగమ్మకు చిన్న మురిపేం కాదు పో తమిళనాడు రాష్ట్రంలో ఓ గుడిలా చాక్తున్నారు ఏనుగు పేరు అఖిల ఇరవై ఉంటదట గుడిలా దేవుని కార్యాలకు ఊరేగింపు చేస్తారు ఏనుగు మీద పుట్టినరోజు నాడు ఇట్లా ఇష్టమైన పండ్లు ఫలాలు పెట్టి హ్యాపీ బర్త్డే చెప్పి చేసిండ్రు అంతా ఈ స్కూల్ వమ్మంటే ఏమంటారు కొందరు బడి అనగానే కడుపు నొస్తున్నది కాలు నొస్తున్నది జ్వరం వచ్చేటట్టుంది అని వంకలు చెప్తారు ఊకనే గురొస్తారు ఏమనంటే ఏడొస్తారు ఇంకొందరేమో ఎత్తుకొని వమ్మంటారు కొందరేమో సైకిల్ మీద బైక్ మీద తీసుకొని వమ్మంటారు ఇంకా జర ఉన్నోళ్ళ పిల్లలు అయితే కార్లో పోతారు అది కూడా చాక్లెట్ గిఫ్ట్ లో ఇచ్చి బుధరకిస్తానే కానీ చూడు రూపారి అవు ఈ స్కూలే పోతుంది బుజ్జి కానీ ఒంటికాలు మీద దినం కిలోమీటర్ దూరం కుంటుకుంటనే పోతుంది చూస్తే మనకే పానం కలుక్కుమంటుందిలే పేరు సీమ బిహార్ రాష్ట్రంలో పల్లెటూరు చిన్నప్పటికాంచే చదువు మస్తు కాయిషట టీచర్ కావాలని ఉందట అయితే రెండేండ్ల కిందట టక్కర్ అయితే ఓ కాలు పోయింది అయినా ఈ స్కూల్ గిట్లనే పోతుంది ఈ వీడియో యాక్టర్ సోనుసూర్ సార్ కంట్ల వడంగానే నువ్వేం ఫికర్ చేయకు నేనున్నా అని భరోసా ఇచ్చిండు ముచ్చట కలెక్టర్ సార్ కు తెలిసినట్టుంది మూడు పైల సైకిల్ తీసుకొచ్చి ఇచ్చిండు ఇక ఇప్పుడు దీని మీదనే బడిపోతది టీచర్ కావాలనే బుజ్జి పట్టుదల ముంగట ఒంటికాలు బాధ పెద్దగా అనిపియనట్టుంది ఆల్ ది బెస్ట్ సీమా ఇక ఎలాంటి వార్తలు ఉంటా మరి